కూర్చోండి. ఈ ఎండి చైర్లో కూర్చోవడానికి అన్ని అర్హతలో ఉన్న ఒక వ్యక్తి త్వరలోనే రాబోతున్నాడు. ఇంకెవరో కాదు, నా తమ్ముడు సుమన్. తన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేసి త్వరలోనే లండన్ నుంచి రాబోతున్నాడు. మన హాస్పిటల్కు ఒక కొత్త ఎండిగా తన ఛార్జ్ తీసుకోబోతున్నాడు. డైరెక్టర్స్ బోర్డ్ మీటింగ్ జరిగే ప్రతిసారి మీకు గుర్తు చేసే ఒక విషయం ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. గాలి కుటుంబం వాళ్ళు ఈ హాస్పిటల్ నడుపుతున్నది డబ్బు కోసం కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి వైద్యం అందించాలి, అది కూడా తక్కువ ఖర్చులో. ఇక్కడ వైద్యం చేయించుకోవాలనుకునే వాళ్ళు డబ్బు లేదనే కారణంతో కంటతడి పెట్టుకోకూడదు. దాయంబడు దాయంబడు దాయం, అదిగో దాయంబడింది. ఏమిటి అమ్మా, శంభులింగ సత్యవంతుడు తోటమాలి నీ పక్కన చేరేడు ఏమిటి? నాకు జాన్సక్ అంటే చాలా ఇష్టం. శంభులింగ సత్యవంతుడితో పొత్తు కుదుర్చుకోవడానికి కూడా నేను రెడీ. అచ్చా అచ్చా, కానీ అది మంచి కూటమిగా ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా దమ్మేంటో చూస్తాడు. కరెక్ట్గా చెప్పావమ్మా, నీ ఒంట్లో గాలి కోటేశ్వరరావు రక్తం కదా ప్రవహించేది, ఆ రక్తానికి ఒక చరిత్ర ఉంది. ఆ శంభులింగ సత్యవంతుడికి మీ ఫ్యామిలీ అంటేనే గిట్టదలేండి. వాడితో పొత్తు ఏంటి? ఏ సాహెబ్ గారు, అది వదిలివయ్యా. అవును, మీరేంటమ్మా ఇలా వచ్చారు? ఫైనాన్స్ లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. మా బ్యాంక్ అప్పిచ్చేది నిజం చెప్పాలంటే వడ్డీ కోసం కాదు, పేద ప్రజలకు సహాయం చేయడానికి. మరి మా నాన్నగారు ప్రారంభించింది కదా. హరి, ఈ తుపాకీని సరిగా పట్టుకోండి మేజరం కదా, ఒకవేళ ఇది పేలిందంటే ఈ ఝాన్సీ రాణి అవుట్. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో నా తుపాకీ గొట్టంలోంచి ఎన్ని బుల్లెట్లు దూసుకువెళ్ళాయో తెలుసా? హే మిలిటరీ బాయ్, నీ జీవితంలో ఒక పెట్టానైనా కాల్చావా? ఇవన్నీ వినడానికే కదా మనం ఇక్కడికి వచ్చింది. అవును, ఈవేళ ఆటలో గెలిచింది స్వామీజీ గారా లేక పంతులు గారా? గెలుపు ఓటముల కోసం ఆడటం లేదమ్మా. మాలాంటి ముసలోళ్ళకి ఇదే కదమ్మా కలక్షేపం. అవును గోవిందంక, ఉత్సవాల కమిటీ గురించి చెప్పరే. ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు, పేరుకే నేను ప్రెసిడెంట్ని. ఇక అన్నీ చూసేది ఆ శంభులింగ సత్యవంతుడు, ఆయన మనుషులే. అర్థం సరిగా పట్టుకోరా, నామోహం చూసుకుందాం అనుకున్నాను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా గీ మెల్లగా గీ మెల్లగా మెల్లగా. ఏరా, నువ్వు నా మొఖం చూసే కదా సవరం చేస్తున్నావు. మీ మొఖం చూడటం కంటే శాంతి మొఖం చూస్తేనే చాలా ఇంపుగా ఉంటుంది. ఏ అర్థమయ్యేలా చెప్పరా. నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు. నేను ఓ రహస్యం చెప్తాను, మీరెవరితోనూ చెప్పరు కదా, కాదు సోమయ్య? చెప్పను లేవోయ్, చెప్పకుండా ఉంటేనే మంచిది. ముందు విషయం చెప్పరా. అయ్యగారు, ఈ ఊర్లో ఏ మంచి జరిగినా క్రెడిట్ ఎవరికి? ఆ గాలి కుటుంబానికే కదా, ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు అలా వెళ్ళిందే శాంతి, దానికి 4 నెలలు కడుపట. ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు తెలుసయ్యా, ఆ కడుపు కారణం గాలి బాబీ అంటున్నారు. నేను సోమన్న ఊరికి వదిలిపెడతామా? మేమిద్దరం మ్యాటర్ మార్చేసాం, ఆ కడుపు కారణం మీరన్నాం. అలాంటి తమ్మ మీకే కదండి ఉంది. చూసారా, అందరి రక్తం మీరు కళ చూస్తారు, వీడు మీ రక్తం కళ చూశాడు. ఏమే 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 ఏమే, ఈ సత్యవంతుడు భార్య సావిత్రి ఎక్కడికి బయలుదేరావు? ఫ్యాషన్ పీరియడ్కి వెళ్తున్నావా? ఏమిటి అలంకరణ? ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకు, నువ్వు తోటమాలి కూతురువి. నోటికొచ్చినట్టు మాట్లాడావంటే బాగుండదు. ఈ 20 సంవత్సరాల వయసులో యవ్వనంగా గ్లామర్ గా కనిపించడానికి నువ్వు వేసిన వెధ వేషాలేమి? నేను వేయడం లేదు లేవయ్యా, సారాయి వీరరాజు కొడక. నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పనేలేదు. గాలి కుటుంబాన్ని నాశనం చేయాలని ఆరాటపడుతున్న నిన్ను కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్తున్నానయ్యా యమధర్మరాజా. నువ్వు దుష్టుడివైనా దుర్మార్గుడివైనా నా కర్మ కొద్దీ నాకు మొగుడువయ్యావు కదా. అమ్మాయికి పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఎవరి చేతుల్లోని తన్నులు తిని చావకూడదన్నదే నా ఆశ. అర్థమైందా? అందుకే గుడికి వెళ్తున్నాను. రాను రాను నీకు భక్తి పెరిగిపోతుంది.